వాళ్ళిద్దరూ ఒకే పార్టీకి చెందినవారే, కానీ ఒకరంటే ఒకరికి సరిపడదు. ఒక ఆయన సర్దుకు పోదాం అనుకున్నా ఇంకొక ఆయన మాత్రం ఆయన మీద ఎందుకు కోపం పెంచుకుంటున్నారు? నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన వారిద్దరూ ఆయన దానికి కాని దానికి గొడవలకు దిగుతుండడానికి కారణమేంటి? పైకి మాత్రం ఫ్లెక్సీల వివాదం ఫోకస్ అవుతున్నా వాస్తవానికి వారిద్దరి మధ్య అంతర్గత పోరు సాగుతోందా? వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమేంటో, అసలు ఆ కథేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. మీరు చూస్తున్న వీరిద్దరిలో ఒకరు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి, ఇంకొకరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. రమేష్ యాదవ్ మొదట్నుంచి ఎమ్మెల్యే వర్గంలో ఉంటూ వార్డ్ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. ఆ క్రమంలో ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి ఇస్తానంటూ ఎమ్మెల్యే ఆశ చూపారంట. దీంతో ఆయన 11వ వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొందారు. చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి అతనితో ఎమ్మెల్యే రాజమల్లు భారీ స్థాయిలో ఖర్చు పెట్టించినట్లు సమాచారం. మిగతా వార్డుల్లో కూడా రమేష్ యాదవ్తోనే ఖర్చు పెట్టించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ఇస్తానన్న చైర్మన్ పదవిని మరో వర్గానికి కేటాయించడంతో రమేష్ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తనకు జరిగిన అన్యాయంపై రమేష్ యాదవ్ సీఎం జగన్కు వివరించడంతో తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారట. ఆ తర్వాత రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవి వరించింది. ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి ప్రమేయం లేకుండా తమ నేతను ఎమ్మెల్సీ పదవి వరించిందని ఆయన వర్గీయుల్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికై మొట్టమొదటిసారి ప్రొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా కూడా రమేష్ యాదవ్ తనకు ఎమ్మెల్యే రాజమల్లు ఎంపీ అవినాష్ రెడ్డిల సహకారంతో ఎమ్మెల్సీ పదవి దక్కిందన్న విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఈ విషయంపై ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎస్పీకి ఫిర్యాదు చేశాక విచారణ చేసిన పోలీసులు ఇందులో కొందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినా వారి పేర్లను బహిర్గతపరచలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ బెదిరింపు కాల్స్ చేసిన వారు ఎమ్మెల్యే రాజమల్లు వర్గీయులేనన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలో ఇటీవలే కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో పట్టణమంతా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. కానీ ఎక్కడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫోటో కనిపించకుండా అవి ఏర్పాటు చేశారు. ఆ సభలో జగన్ స్వయంగా రమేష్ యాదవ్తో కూడా మాట్లాడించాలని ఎమ్మెల్యే రాజమల్లుకు చెప్పడం, ఆయన నేరుగా రమేష్ యాదవ్ వద్దకు వెళ్లి స్టేజీపై మాట్లాడాలని చెప్పడం జరిగింది. దీంతో తనకు ప్రాధాన్యత తగ్గుతోందన్న భావన ఎమ్మెల్యే రాజమల్లుకు పుట్టిందంటున్నారు. అదేవిధంగా ఈసారి ప్రొద్దుటూరు టికెట్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారికే ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. అదలా ఉంటే ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు కావడంతో ఆయన వర్గీయులు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే రాజమల్లు ఫోటో లేదని ఆయన వర్గీయులు ఫ్లెక్సీలను చించివేశారు. ఫ్లెక్సీ వేసిన వ్యక్తిపై పోలీసుల సమక్షంలోనే దాడికి దిగారు. ఫ్లెక్సీల వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే రాజమల్లు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ల మధ్య వివాదానికి ఫ్లెక్సీల ఏర్పాటును ఒక కారణంగా వాడుకున్నట్టు సమాచారం. అసలు రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవి దక్కడం, ఆయనకే ప్రాధాన్యత పెరుగుతుందన్న భావన ఎమ్మెల్యే వర్గీయులకు మింగుడు పడనట్లు తెలుస్తోంది. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను మాట్లాడమని జగన్ చెప్పడం, ఫోన్ కాల్స్ బెదిరింపుల వ్యవహారం వెలుగులోకి రావడం, ఇవన్నీ కూడా ఇందుకు కారణమేనని ఆయా వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య అంతర్గత విభేదాలకు ప్రధాన కారణం మాత్రం గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాలే అంటున్నారు. ఒక వర్గానికి పదవి దక్కితే ఆ వర్గాన్ని ఎదగనివ్వకుండా అణగదొక్కాలని చూసే సంస్కృతి పోయే వరకు ప్రొద్దుటూరులో రాజకీయ వివాదాలకు తెరపడే ప్రసక్తే లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.